అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ మాటలు ఒక్కళ్ళకి ఉపయోగపడినా నేను చాలా సంతోషంగా ఉంటాను. అలానే ఇలాంటి మాటలు ఎన్నో ఎంతో మందితో మాట్లాడించి స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా మందిని కాపాడారు కూడా. అంటే మీన్స్ ఇది దేని గురించి చెప్తున్నా అంటే పిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, చిన్నపిల్లల్లో కొంచెం నాకు మార్కులు తక్కువ వచ్చినాయి లేదా నేను అనుకున్న వాళ్ళని ఓకే అనుకోలేకపోతున్నాను, లవ్ చేసిన దాన్ని పెళ్లి చేసుకోలేకపోతున్నాను, ఇంకొకటి ఇంకోటి చిన్న చిన్న రీజన్స్కి వాళ్ళు సూసైడ్ చేసుకోవటం అనేది మనం చాలాసార్లు వింటున్నాము. అది మాత్రం అస్సలు అస్సలు మనం మన ఇండ్లు కాదు కదా, మన పక్కన ఇల్లు ఎక్కడ ఈ ప్రపంచంలోనే ఉండకూడదు అని స్పందన ఈద వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళు ఆ స్లోగన్తో మీన్స్ ఎవరు సూసైడ్స్ అనేది ఎప్పటికీ ఈ ప్రపంచంలోనే వినపడకూడదు లేదా మన ఇండియా వరకు అన్న వరల్డ్ వరకు సాధించలేకపోయినా ఇండియా వరకైనా సరే ఫ్రీ సూసైడ్ చూడాలి అని చెప్పి శ్యామల్ రెడ్డి గారు మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా చాలా మంచిది, చాలా ఎప్రిషియేషన్. అంటే ఆ లైఫ్ అనేది దేవుడు ఇచ్చింది అని అనుకుంటాం మనం, అది ఎప్పటికీ ఎవరు ఇవ్వలేరు. సో దాన్ని ఎంత వాల్యుబుల్గా చూసుకుంటే బాగుంటుంది అని బస్ నాకైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పబుద్ధి అవుతుంది. అన్నీ ఉన్న వాళ్ళు ఎవరైనా సూసైడ్ చేసుకుంటే అది చాలా పెద్ద తప్పు. ఒక కాలు లేని వాళ్ళు, ఒక చేయి లేని వాళ్ళు, మూగవాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఎన్నో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఛాలెంజర్గా లైఫ్ తీసుకొని లీడ్ చేస్తున్నారు. ప్లీజ్ ఒక్క నిమిషం అలాంటి వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనేది మీరు ఆలోచించండి. మీకు ఆ ఆలోచనే మీలోకి రాకుండా ఉంటుందేమో. నా తరపు నుంచి ఇది ఒక చిన్న సలహా. అండ్ వన్ మోర్, శ్యామల్ రెడ్డి గారు మీరు మంచి మంచి కార్యక్రమంతో ఇలా ముందుకొచ్చారు. ఈ ఫౌండేషన్ ద్వారా మీరు ఇంకా చాలా చాలా మంది పిల్లల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్.